శ్రీకాకుళం అక్కడ అచ్చెన్నాయుడు గారు, మధ్యలో చూస్తే కొల్లు రవీంద్ర, ఆఖరిలో చూస్తే జేసీ కుటుంబం. ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు భయభ్రాంతులు చేస్తే, ఎవరైతే రాజకీయంగా ముందుండి తెలుగుదేశం కోసం పోరాడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులు చేస్తే, ఇతరులందరూ కూడా చేతులు కట్టుకుని ఇంట్లో ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో జేసీ కుటుంబాన్ని సాధించినంత, సతాయించినంత, కేసులు పెట్టినంత ఇక వేరే ఎదురు కూడా చేయటం లేదు. అయినా మేము తగ్గేది లేదు, ముందుకు పోతాము, పోరాడతాము. తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చే వారికి ఎంతటి కేసులైనా ఎంత ఇవ్వాలైనా ఎదుర్కొంటాము. ప్రభాకర్ రెడ్డి గారి మీద పెట్టారు, మా తమ్ముడు అశ్వత్ రెడ్డి గారి మీద పెట్టారు. లాస్ట్ కి రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఆయన అనిపించే దివాకర్ రెడ్డి గారి మీద పెట్టడం జరిగింది. చాలా దురదృష్టం. మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దివాకర్ రెడ్డి గారి మీద ఎవరూ కేసులు పెట్టలేదు. ఎందుకంటే దీనికి అంత అతీతంగా పెద్ద మనిషిలాగా ఉంటాడు కనుక. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే రెండు కేసులు, అది కూడా గమ్మత్ ఏంటంటే పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నారు. రెండు కేసులు కూడా సిఐలు పోయి మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని ఏదో చేస్తారు. ఆ పరిస్థితిలో ఉన్నామా? మనం వాళ్ళని చూస్తే రాజకీయంలో పరిగెత్తిపోయే పరిస్థితిలో మనల్ని తీసిపెట్టే, మనం వాళ్ళని బెదిరించి వాళ్ళని ఏమన్నా భయపడించే పరిస్థితిలో ఉన్నాం. ఇంత దరిద్రంగా ఇంత చెత్తగా కేసులు పెట్టే పరిస్థితి వచ్చారు. అందుకే మీ అందరు కూడా ఇక్కడి నుంచి పిలిపిస్తున్నాను, మన కార్యకర్తలకి ఎవరికైనా ఇలాంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు పెడితే నా దగ్గర తీసుకొస్తే నా ఖర్చుతో వాళ్ళ కేసులన్నీ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. మెట్టుకోయి, ఎందుకంటే మా మీద అంత ఆఫీసులో పెడుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వము రాజకీయాలు వైఎస్ఆర్ పార్టీ చేయటం లేదు. పోలీసులు కేసులు పెట్టి వాళ్ళు రాజకీయం అంతా చేస్తున్నారు, కానీ వైఎస్ఆర్ ఎక్కడ చేయటం లేదు. ఈ తప్పుడు కేసు ఏదైతే ఏ ఆఫీసర్ అయినా సరే, పోలీస్ కావచ్చు, ఇతర ఆఫీసర్లు ఎవరైనా కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా సరే తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద మళ్ళీ ప్రైవేట్ కేసులు, నా ఖర్చుతో మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నేను నడిపిస్తాను. మీరందరూ ఈరోజు వచ్చారు రాజకీయ పక్కన పెట్టి. నాకు అర్థమైంది ఏంటంటే, మొదట అందరూ ఏదో పదవి పదవి, మనకి ఈరోజు ఉపయోగానికి జయల చౌదరికి పదవి రావడంతో పదవి అనేది కొద్దిగా ఎక్కువ వాడారు. నేను మీకు పదవిని ఇస్తానో లేదో నాకు తెలియదు, నేను చేయలేదు నా ప్రకారం. కానీ మీకు ఇచ్చేది మాత్రం గౌరవం మాత్రం ఎక్కడ గౌరవిస్తాను. మా కుటుంబంలో గౌరవం అనేది మొదట ప్రదర్శిస్తాను. పదవులు అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి, ఎవరి చేతిలో లేదు. గౌరవం మాత్రం నా చేతిలో ఉంది కనుక ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి నేను గౌరవం మాత్రం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నాకు తెలిసిన విషయం ఏంటి, ఒక్కొక్కరు మీరు ఇక్కడ ఒక 50 మందిని, ఒక 100 మందిని ప్రభావితం చేసే సత్తా ఉండే నాయకులు ఉన్నారు తప్ప నేను ఏదో కార్యకర్తలు అంటే 1000 మంది రమ్మన్నా వస్తారు. మీరు రాబోయే రోజు సంక్రాంతి తర్వాత లోకల్ బాడీ వచ్చిందని మనము ఎంత చెప్పినా, ఏం చెప్పినా మనం ఎంత మొత్తుకుందా, బ్యాలెట్ ద్వారానే మార్పు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మాకు 150 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఏం చేసుకుంటే ఏంటి, మేము పెద్ద పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాను. సత్తా చూపించాలంటే లోకల్ బాడీస్ చూపించాలి. మన అనంతపురంలో కూడా గత ఎలక్షన్స్ కన్నా పార్టీ బలపడిందని నాకు గట్టి నమ్మకం. యాక్చువల్లీ చాలా కృతజ్ఞ, ఎందుకంటే గత ఎలక్షన్స్లో చూస్తే ఈ భారతదేశంలోనే ఏకైక ఒక ఎంపీ క్యాండిడేట్ ప్రతి పల్లె తిరిగాడంటే ఈ భారతదేశం నేను ఒక్కడిని తప్ప గౌరవం. అదేవిధంగా ఇంచుమించు 200 వాటర్ ప్లాంట్లు పెట్టాను. ఇంకా నాకు ఎక్కువ తృప్తినిచ్చేది ఏంటంటే 400 పైచులకే ఉద్యోగాలు మన జిల్లాలో యూత్కి ఇప్పించాను. మీరు గుర్తు పెట్టుకుని నాకు ఏ పదవి లేదు. ఇవన్నీ నా స్వయం కృషితో ఏదో చేయాలా అనే ఉద్దేశం. ఆ వెనకలు ఎప్పుడు కూడా దివాకర్ రెడ్డి గారు అనే ఒక శక్తి ఉన్నది. అయినా కూడా నా సొంతంగా ఇవన్నీ చేసి చేయడం జరిగింది. దానివల్ల మీకు ఇంకేదైనా అండి, నాకు ఇంచుమించు ఎవరైతే నా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో 7 మంది, వాళ్ళకన్నా ఇంచుమించు ఒక 50,000 పైచులకే ఓట్లు ఎక్కువ వచ్చాయి. అది నా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి. అనంతపురం చూస్తే ఇంచుమించు
పది వేల ఓట్లు ఇక్కడ నిలబడిన మన పార్టీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ వచ్చాయి. అది కూడా నేను ఎంతో కృతజ్ఞ. నన్ను చూసి మీరందరూ నా మీద నమ్మకంతో యూత్ కానీ మహిళలు కానీ ఎంతో నమ్మకంతో నా మీద ఓట్లు వేశారు. మరొకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి, దయచేసి మనందరం కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే నిరాశతో ఉన్నాను, పార్టీలో కానీ కార్యకర్తలు కానీ మనకు ఓట్లు ఉన్నాయి. మీరు చూస్తుంటే ఈ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక పక్క దళితుల మీద అత్యాచారాలు, ఒక పక్క అభివృద్ధి లేదు. ఒక్క కిలోమీటర్ కూడా రోడ్డు వేసిన పాపను ఎక్కడన్నా పోయారా? రోడ్లు లేవు, గుడ్ల మీద దాడులు, మళ్ళీ దాని మీద ఆడవుల మీద అత్యాచారాలు, విపరీతంగా మహిళల మీద దిశాంతరాలు, ఎన్నో చట్టాలు తెచ్చినా కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అభివృద్ధి లేదు. ఏదో స్కూళ్ళకి పెయింట్ కొట్టేసి ఆ పెయింట్ చూపించాలని మేమందరం మొత్తుకుంటున్నా. స్కూల్ స్టార్ట్ చేయద్దండి, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు కరోనా ఉన్నది ఇంకా తగ్గలేదు, మీరు పిల్లల్ని పంపించద్దండి స్కూళ్ళ కంటే. ఏదో మన రంగులు కొట్టారని స్కూళ్ళకి పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నారు ఎన్నో కేసులు, కొన్ని ఇప్పటికే ఈ వారంలోనే ఇంచుమించు 100 కేసుల మీద పిల్లలకు వచ్చాయి, 275 కేసులు వచ్చాయి. ఈ విధంగా చెప్తుంటే కూడా ఏ చూడ ఇచ్చుకున్న స్కూల్ దర్శనం జరిగింది. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అందుకోసమే ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈ కరోనా టైంలో ఎవరు మనము బయటకు రాని పరిస్థితి, అపోజిషన్గా ప్రజలు కూడా ఇంట్లో కూర్చునే పరిస్థితి. కానీ వాళ్ళకున్న ఆయుధం అనేది ఈ ఓటు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పోయిన ఎలక్షన్స్ కన్నా మనం దెబ్బతిన్నాము ఆ ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్స్ లో చెంప చెంప వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా తగ్గుతుందన్న నమ్మకం ఉంది. మీరు కష్టపడి పనిచేయండి, మీరందరూ నాయకులు ఉంటారు. రేపు లోకల్ బాడీ వస్తున్నాయి, మీ అందరికి కొంతమందికి కోరికలు ఉన్నాయి నిలబడాలని. మీ వార్డులో మీరు పనిచేయండి. ఈ రోజు నుంచే టికెట్ వస్తుందా లేదా మీరు ఆలోచన అవసరం లేదు. ఎవరి ప్రసమ్ము కాదు, ఎవరి సొత్తు కాదు, అది పార్టీ నిర్ణయిస్తుంది ఆ టికెట్ ఇచ్చేది అనేది. మీరు ఎవరైతే కష్టపడతారో మీ వార్డులో తిరుగుతారో, సర్వే జరుగుతాయి, పార్టీ సర్వే చేస్తుంది, ఎవరి పేరు ముందుకు వస్తే వారికి టికెట్ వస్తుంది తప్ప నేను చెప్తే ఇద్దరు చెప్తేనే ఇద్దరు చెప్తేనే కాదు. కనుక మీరు నిరాశ పడకుండా మీరు కష్టపడి పనిచేయండి, ప్రజలకు చేరువుగాండి. టైం ఎంతకన్నా ఇంకా ఇక ఇంచుమించు 4 నెలలు ఉంది. మీ వార్డు ఎంతకుండా అంత ఒక్కొక్క ఇంటికి వెళ్ళండి. మీకు అంతా తెలుసో లే, పెద్ద చిన్న పెద్దమ్మా అని అక్కడికి పిలుచుకుంటారు. పోయి ఒక్క ఇంట్లో కలిసండి. బాగుందని మన అంతగా నేను చేయలేము, మనం ప్రభుత్వంలో ఉన్నాం మనం చేయలేము. పలకరింపు చాలు. నాకు తెలిసి నా దగ్గర ఎందుకు ఇంత ఆదరణ, ఇంత నన్ను ఆదరిస్తారు మొత్తం జిల్లాలో కానీ అంతపురంలో కానీ? ఎందుకంటే ఆ పలకరింపు చాలు కనుక, ఆ ప్రేమ అనుమానం చూపిస్తాను కనుక ఇంత ఆదరణ లేదు. మీరు పోయి పలకలేదు, బాగున్నారా బాగలేరా ఎట్లున్నారు ఒక మాట పలికించండి చాలు. రేపు ఎట్లా మీకు ఓట్లు వేసి గెలిపించాలి చూస్తాము. దయచేసి మీరు అది ఖచ్చితంగా చేయాలి. చెప్తున్నారండి, ఆకలిస్తున్నారు ఎవరు? 2 నిమిషాలు నేను ముగిస్తాను. నాకు ఒక అపవాదం ఉన్నది, అది ఎంత మాత్రం నిజం ఎంత మాత్రం నిజం కాదు పక్కన పెడితే, ఏదో చేసి వాళ్ళు ఇక్కడ ఉండరు. తాడిపత్రిలోనో హైదరాబాద్లోనో లేకపోతే ఇక్కడెక్కడ చెబుతారు. నేను చెప్పేది దానికి సమాధానం ఒకటే, మీకు పని జరుగుతుందా లేదా మీరు చూడండి. నేను 24 గంటలు ఇక్కడ ఉన్నానా లేదా అనేది కాదు. ఇప్పుడు మన నాయకులు ఉన్నారు, రోజు ఏమన్నా మీకు ఇక్కడ ఒకవేళ వైఎస్ఆర్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో లేకుండా తెలియజేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, పనులు జరుగుతున్నాయి కదా మనకి. అదేవిధంగా నేను మీ అందరికీ సమావంగా తెలిపేది ఏంటంటే, ఒక ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాను గుల్జార్పేటలో. ఆఫీస్ ఓపెన్ చేసి ఆ ఆఫీస్లో నేను వారానికి 2-3 రోజులు ఉంటాను ఖచ్చితంగా. నాతో పాటు నేను ఉన్నా లేకపోయినా మన నాయకులు దుగ్గయ్య చౌదరి గారు ఉంటారు, కృష్ణకుమార్ గారు ఉంటారు, హబీబులను ఉంటారు, గోపాల్ రెడ్డి అని ఉంటాడు, రాయల్ పులి ఉంటాడు, అదేవిధంగా మా పిఏ రాజశేఖర్ కూడా ఉంటాడు. మీకు ఏదైనా సమస్య ఇది మీరు ప్రజలకి తీసుకెళ్ళాలి. నా మీద ఎంతో అభిమానం ఉన్నా, ఎంతో నా మీద నాతో నా వెంట రావాలనున్నా, కొంతమంది ఏంటంటే ఉంటాడో లేదో అని. నేను ఖచ్చితంగా ఉంటాను. నా తరపు నుంచి కూడా ఇంతమంది నాయకులు అక్కడే కూర్చొని ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా రాండి, అక్కడ కుక్కుంటుంది, నేనుంటే వెంటనే పరిశీలిస్తా, లేకపోతే ఇతరులు నాయకులు ఉన్నారు వాళ్ళు నాకు తెలిపి అక్కడికక్కడ దాన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. మీ ఏంటంటే నేనున్నాను, మీరు ఖచ్చితంగా గుల్జార్పేట పెద్ద దూరం లేదు రాండి, అది లేకపోయినా రాండి, పనున్నా రాండి,
ఈ టైంలో కరోనా టైంలో వచ్చి ఒక కాఫీ తాగండి మాతో. మిమ్మల్ని అందరికీ నేను కోరేదే, ఇది నేను ఏదైతే మాట చెప్పానో అందరికి తీసుకెళ్ళండి. ఆఫీస్ వచ్చే వారం ఓపెన్ చేస్తున్నాము, వారి ఎత్తున మీకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటాము. రెండో మాట లేదు. రేపు మన జిల్లా అంటే అనంతపురం పార్లమెంటరీ అధ్యక్షులుగా రేపు కాళ శ్రీనివాసు గారు పదవీ ప్రమాణం తీసుకోబోతున్నారు. మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. రేపు ఇక్కడికి మనం 10 గంటలకు వస్తే ఇక్కడి నుంచి కాళ శ్రీనివాసు గారి ప్రమాణం నెక్స్ట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 10 గంటలకు రాండి, బాగుంటుంది. అందరం కలిసిపోతే ఎవరు బాధ పోయే బదులు ఇక్కడికి వస్తే మనం అందరం కలిసిపోతే చాలా చక్కగా ఉంటుంది. జరుగుతుందా లేదా చెప్పండి, అందరు వస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసి కాళ శ్రీనివాసు గారి జిల్లాలోనే ఏకైక నాయకుడు, ఈ రాష్ట్రంలోనే నాకు పదవద్దు అంటే ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నా అంటే అది మన కాళ శ్రీనివాసు గారు తప్ప ఇంకొక కాదు. ఖచ్చితంగా మనం అందరం కూడా బలపరచాలని, మనందరం కలిసి పనిచేస్తాము. రేపు అందరు రాండి, 10 గంటలకు ఇక్కడికి వస్తే కలిసిపోదాం. ఏమన్నా అందరు వస్తున్నారా? ఖచ్చితంగా రాండి. రేపు కలిసి పోయి మనం ఇంకొకటి, ఈరోజు సాయంత్రము మనం అందరము చాలా మంది నాయకులు లేదు ఇంకా కరోనా అనుకుంటారు. మన వంతు మనం సహాయం చేయాలి, 10 మందికి సహాయపడాలని ఒక గట్టి సూత్రంతో ముందుకు వెళ్ళేటువంటి నేను. ఈరోజు సాయంత్రం మన తెలుగుదేశం కార్యకర్తలు ఒక 5 మంది కరోనా బాధిన ప్రాణాలు తెలుపుకుంటారు. వాళ్ళకి ఏ విధంగా ఎవరు ఆర్థిక సహాయం చేయరు, ఈ ప్రభుత్వం ఎట్లా చేయరు, మన పార్టీ తరఫున మనం పోయి ఖచ్చితంగా సహాయం చేయడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ కరోనా అనేది ఒక నిజంగా ఆయన ఎప్పుడు దాని మీద దృష్టి, ముఖ్యమంత్రి కాకపోయినా మన ప్రభుత్వం కాకపోయినా మీకు ఎందుకు 2 నిమిషాలు చెప్తున్నా అంటే ఆయన ఉండే దృష్టి ఎంతగా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు కనుక ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పోయి మనం వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు 10,000 ఇచ్చారు.